Nelluru Jilla Muttukur Mandala Kendramlo, Nutananga Nirmanam Purtaina YCP Mandala Karyalayam Prarambhochavam, Somavaram Ghananga Jarigindi. Muttukur Mandala YCP Convener, Metta Vishnuvardhan Reddy, MPP Gandavaram Suguna, Senior Nayakulu, Sarpanchulu, MPTC Sabhyulu, Taditarulato Kalisi, Rashtra Vyavasaya Shakha Mantri Kakani Kortan Reddy, Ribbon Cut Chesi Karyalayanni Prarambhincharu. Ee Sandarbhanga Muttukurku Vichesina Mantriki, Sthanika Nayakulu, Ganaswagatam Palikaru. పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కార్యాలయం ఆవరణంలో వైసీపీ జెండాను మంత్రి కాకాని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన 120 మందికి మంత్రి కండువాలు కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు సీనియర్ నాయకులందరి సహాయ సహకారాలతో సూచనలతో మండల కేంద్రంలో ఒక నూతన కార్యాలయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఒక కార్యాలయాన్ని నిర్మించి ఈరోజు మేమందరం కలిసి దాన్ని ప్రారంభించడం జరిగింది. అన్ని హంగులతో కార్యకర్తల సమావేశాలు కానీ మీడియా సమావేశాలు కానీ అవసరమైనటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని కలుసుకోవడానికి కానీ అన్ని విధాల అన్ని రకాలైనటువంటి వసతి సదుపాయాలు కల్పించి ఈరోజు ముత్తుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. ముత్తుకూరు, పిడతాపూరు, బ్రహ్మదేవం, వల్లూరు గ్రామాలకు సంబంధించినటువంటి ఓ 100 మంది తెలుగుదేశం పార్టీని వీడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం స్వరూపరిణామంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో తిరుగులేనటువంటి శక్తిగా తయారైంది. పేదవాడు నోటుకుండా వచ్చేటువంటి మాట ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా పరిపాలనా పరంగా కానీ ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పదాలు అందించడంలో కానీ పారదర్శక విధానాల్లో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అత్యంత గుర్తింపుని ఈరోజు పొందడం జరిగింది. బహుశా చాలా మంది చూసి ఉంటారు, నిన్న తెలంగాణకు సంబంధించి ఎన్నికలు వచ్చాయి, అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. మేనిఫెస్టోను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఏదైతే 3000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారో దాన్ని 5000 రూపాయలకు పెంచడానికి ఎటువంటి కార్యాచరణను అమలు చేయాలనేటువంటి దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా 2000 రూపాయలని 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతానని చెప్పి ఆచరించి చూపించాడో బ్రహ్మాండంగా అమలవుతుంది అని చెప్పి ఆయన పేర్కొంటూ అదే విధానాన్ని ఈరోజు మేము అవలంబిస్తాము అని చెప్పడం జరిగింది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆచరించేటువంటి అనేక కార్యక్రమాలు ఈ దేశంలో చాలా మంది సీనియర్ నాయకులు, సీనియర్ ముఖ్యమంత్రులు అనుసరిస్తున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక మత్సుకు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి, ప్రజలకు సంబంధించి ఏ విధంగా సంక్షేమం అందించాలి, ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటిది బహుశా 2019 తర్వాత అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదుర్కొన్నాం. కరోనా కష్టకాలంలో దాదాపుగా 2 సంవత్సరాల కాలం పాటు ఇంట్లో నుంచి బయటకు రానటువంటి పరిస్థితుల్లో కూడా సంక్షేమం అనేటువంటిది ఎక్కడా ఆగిపోకుండా సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందువల్లనే వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.